ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీకి వ్యతిరేకంగా ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నారు. నిరసనకారులకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు పలుకుతుండగా బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీకి వ్యతిరేకంగా ఎన్ఎస్యూఐ, లెఫ్ట్ విద్యార్థి సంఘాలు నిరసనలు కంటిన్యూ చేస్తున్నాయి. రామ్జాస్ కాలేజ్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శనలు చేశాయి. ఏబీవీపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులు. ఆర్ట్స్ ఫ్యాకల్టీ ముందు ఎన్ఎస్యూఐ విద్యార్థులు నిరాహార దీక్ష చేశారు. ఆందోళనకారులకు జేఎన్యూఎస్యూ మాజీ ప్రెసిడెంట్ కన్నయ్య కుమార్ మద్దతు తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా విద్యార్థులంతా ఒక్కటి కావాలంటున్నాయి లెఫ్ట్ విద్యార్థి సంఘాలు. అంతా ఒక్కటైతే ఏబీవీపీని అడ్డుకోవడం సాధ్యమవుతుందంటున్నారు. Basically, NUCN has hunger strike organized career. We want peace to be restored in the Delhi University. Students want to study and teachers want to teach. तो हम लोगों की सोच यही कि क्यों ना कैंपस के अंदर दोबारा शांति और एक यूनिटी का माहौल रहे. क्यों लड़कियों को थ्रेटन किया जाए सोशल मीडिया पर और जिन लोगों ने भी किया उनके खिलाफ पुलिस और प्रशासन क्यों एक्शन नहीं ले रहा है. ఆందోళనకారులకు రాజకీయ మద్దతు పెరుగుతోంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, సిపిఐ ఎంపీ డి రాజా, జేడీయూ ఎంపీ కేసీ త్యాగి, ఇతర నాయకులు మద్దతు ప్రకటించారు. యూనివర్సిటీలను ఆక్రమించేందుకు ఏబీవీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన నేతలు ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామన్నారు. RSS and its students wing, the ABVP, which is trying to stifle any independent creative thinking in our country, and they want to now control the universities. What they cannot win in terms of their intellectual reasoning strength, they want to replace that through violence. Aisa mehsoos ho ki BJP ek hi party deshbhakt party hai aur baaki ke nagrikon ko desh ki koi chinta nahi hai. Aisa unka ek लोगों को दिखाने के लिए कहने के लिए ये सब कुछ करते हैं. ఏబీవీపీ కార్యకర్తలే జాతి వ్యతిరేక నినాదాలు చేసి ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసిన కేజ్రీవాల్ జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. బీజేపీ వాళ్ళే, ఏబీవీపీ వాళ్ళే ఖుద్ అప్నే ఆద్మీ భేజ్ కే రాష్ట్ర విరోధి నారే లగవాతే హమ అభీ కర్ లేనా ఔర్ ఫిర్ యే దూసరే లోగోన్ కీ పిటాయి కర్తే హై యే క్యా కీ కీ తుమ్ లోగోన్ నే నారే లగాయే థే. తమపై వస్తున్న ఆరోపణలు ఖండించారు ఏబీవీపీ నేతలు. రామ్జాస్ కాలేజ్ విద్యార్థులపై దాడులు చేసింది లెఫ్ట్ నేతలేనన్నారు. మార్చి 2న నిరసన ప్రదర్శన చేస్తామని ప్రకటించారు. ఇసీ తరహ సే ఇన్ లోగోన్ నే కీ సాల్ భర్ మే ఏక్ ఐసా కోయి యాంటీ నేషనల్ ఇవెంట్ కరే జిస్కే బాద్ సాల్ భర్ ఉస్కో పకాకర్ ఖాతే రహే లోగ్. ఇస్ తరహ కే కార్యక్రమ జేఎన్యూ మే క్యా, ఫిర్ రోహిత్ విమెలా కో చలాయా, ఫిర్ నజీబ్ కో చలాయా, అబ్ ఢిల్లీ విశ్వవిద్యాలయ మే ఇస్ తరహ కే కార్యక్రమో కే మాధ్యమ సే ఢిల్లీ విశ్వవిద్యాలయ కా మాహోల్ ఖరాబ్ కర్నా చాతే హై. ఈ వివాదంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోంది బీజేపీ. లెఫ్ట్ పార్టీలు గురుమెహర్ చుట్టూ వివాదం క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇండియా చైనా యుద్ధం సమయంలో చైనాకు మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీలు జవాన్లు చచ్చిపోతే సెలబ్రేట్ చేసుకుంటారని ఆరోపించారు. వాక్ స్వాతంత్రాన్ని పూర్తిగా గౌరవిస్తాం, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు మరో మంత్రి రవిశంకర్ ప్రసాద్. షహీద్ కి బేటీ హై తో వో షహీద్ కా ఆత్మా భీ రో రహా హోగా కి బేటీ కో ఆజ్ జో हमारे शहीदों के लाश पर जश्न मनाने वाला लोग गुमराह कर रहे हैं तो आत्मा रो रहा होगा. देखिए कांग्रेस लेफ्ट को मुद्दा नहीं है, हम बोलने की आजादी का पूरा सम्मान करते हैं, लेकिन देश में बड़ा सवाल यह है क्या बोलने की आजादी के नाम पर देश को तोड़ने के अभियान चलाया जाएगा. యూనివర్సిటీల్లో విద్యార్థినులపై వేధింపులు ఉండొద్దన్న లక్ష్యంతోనే పీస్ ర్యాలీ చేస్తున్నట్టు చెప్పారు గుర్మెహర్ కౌర్. తను జాతి వ్యతిరేకిని కాదని, తనకు ఆలోచించుకునే శక్తి ఉందన్నారు. I'm heart broken to be honest. I'm not an anti-national. That's all I have to say and no one's polluting my mind. I have a mind of my own. I'm a thinking adult. I'm just really sad because these are people that are looked up. Just disappointed. మరోవైపు నిన్న గురుమెహర్ ట్వీట్ పై క్రీడాకారులు ఫైర్ అవుతున్నారు. నిన్న మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీట్ చేయగా ఇవాళ రెజ్లర్ యోగేశ్వర్ దత్ అలాంటి ట్వీటే చేశాడు. ఆమె తండ్రి మరణంపై గురుమెహర్ అభిప్రాయం దేశానికి వ్యతిరేకమన్నారు రెజ్లర్ స్పోగట్ సిస్టర్స్. పాకిస్తాన్ మారా యుద్ధ నీ మారా తో వో చీజ్ ముజే గలత్ లగీ క్యోకి వో చీజ్ హమారే దేశ్ కే ఖిలాఫ్ హై. ఉన్ షహీదో కే జో లోగ్ హమారే దేశ్ కే లియే షహీద్ హో రహే హై, ఉన్ షహీదో కా అపమాన్ హై వో సబ్.
గురు మెహర్ కౌర్ కు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మద్దతు పలికారు. ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న కౌర్ ను చూసి జాతి గర్వపడుతోందని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. మరోవైపు గురు మెహర్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన క్రీడాకారులను తప్పుబట్టారు బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్. ఇక గురు మెహర్ కౌర్ కు వచ్చిన బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏబీవీపీ నాయకులు కూడా ఆమెపై వచ్చిన బెదిరింపులపై దర్యాప్తు జరిపించాలని మ్యారిస్ నగర్ పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు.